నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు, అంతర్జాతీయ వార్తా విశేషాలు, ఆనందోత్సాహాల మధ్య వాసవియర్ల ఫ్రెండ్షిప్ డే, వర్చువల్ గా వెల్లివిరిసిన ఫెలోషిప్, వాసవి జిల్లాల సమాచారం. ఆగస్ట్ లో రికార్డులు పూర్తి చేయాలి. V210A జిల్లా రెండో కేబినెట్ సమావేశంలో అంతర్జాతీయ అధ్యక్షులు తిరివి వేణుగోపాల్, మిడ్కాన్ కు క్లబ్ అధ్యక్షులంతా హాజరు కావాలి. V503A జిల్లా కేబినెట్ సమావేశంలో అంతర్జాతీయ కోశాధికారి ఆర్ రవిచంద్రన్. చాటు కుంకుమ పరిశుద్ధమైన గోపురం, శుభములు చేకూరు తరుణాలలో సంతృప్తిని ఒసగు గోపురం. పారంపర్యం, పరిశుద్ధత, గోపురం, కుంకుమ మరియు పసుపు పొడి. అంతర్జాతీయ వార్తా విశేషాలు, ఆనందోత్సాహాల మధ్య వాసవియర్ల ఫ్రెండ్షిప్ డే, వర్చువల్ లో వెలివిరిసిన ఫెలోషిప్. ఆగస్టు 1న స్నేహితుల దినోత్సవాన్ని వాసవియర్లు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని తమ మధ్య స్నేహ పరిమళం ఇలాగే కలకాలం నిలవాలని ఆకాంక్షించుకున్నారు. వాసవి సేవా కార్యక్రమానికి మూల స్తంభాలలో ఫెలోషిప్ ఒకటి. స్నేహబంధం కోసమే ఆర్యవైశ్యులు వాసవి క్లబ్ వేదికపైకి వస్తారు. అందుకే ప్రతి సేవా కార్యక్రమంలోనూ లేదా ప్రతి సంస్థాగత కార్యక్రమంలోనూ వాసవియర్లు స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. దీని దృష్ట్యా ఆగస్టు 1 ఆదివారం నాడు ఫెలోషిప్ డేను జరుపుకోవాల్సిందిగా అంతర్జాతీయ కార్యదర్శి వాసవియన్ పాత సుదర్శన్ ప్రకటన మేరకు వాసవియర్లు స్నేహితుల దినోత్సవాన్ని ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకున్నారు. జనవరి నుంచి ఒక జట్టుగా వాసవి త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్న మన అంతర్జాతీయ అధ్యక్షులు తిరివి వేణుగోపాల్, అంతర్జాతీయ కార్యదర్శి పాతా సుదర్శన్, అంతర్జాతీయ కోశాధికారి ఆర్ రవిచంద్రన్లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వాసవియన్ శ్రేణులకు ఫ్రెండ్షిప్ డే గ్రీటింగ్స్ తెలిపారు. స్నేహబంధంతో ఆదర్శ నాయకత్వాన్ని అందిస్తున్న ఇంటర్నేషనల్ పిఎస్టీలకు వాసవియన్ శ్రేణులు శుభాకాంక్షల పుష్పాలు అందించాయి. ఫ్రెండ్షిప్ డేకి 6 దశాబ్దాల చరిత్ర ఉన్నది. 1958లో పెరుగ్వే దేశం తొలిసారిగా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటే ఎంత బాగుంటుందన్న ప్రతిపాదనను అంతర్జాతీయ సమాజం ముందుంచింది. అమెరికా 1935లో అధికారికంగా తొలిసారి ఫ్రెండ్షిప్ డేను ప్రకటించి ఆ రోజును సెలవు దినంగా నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి ఫ్రెండ్షిప్ డేను జూలై 30న ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా దేశదేశాలలో ఫ్రెండ్షిప్ డేను జరుపుకుంటున్నారు. మన దేశంలో ఆగస్టు 1 ఆదివారం స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తగ్గనందున చాలా వరకు వాసవి క్లబ్స్ వాసవియన్లు స్నేహితుల దినోత్సవాన్ని వర్చువల్ గా జరుపుకున్నాయి. దీనికి సోషల్ మీడియాను వేదికగా వినియోగించుకున్నాయి. చక్కటి రంగురంగుల డిజైన్లలో ఫ్రెండ్షిప్ విషెస్ చెప్తూ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో వాసవియర్లు పోస్ట్ చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలోనూ స్నేహితులను పలకరించారు. కొన్ని క్లబ్లు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ సేవా తత్పరతను చాటుకున్నాయి. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు, ఐఈసీ ఆఫీసర్లు, ఐజీబీ ఆఫీసర్లు, జిల్లా గవర్నర్లు, జిల్లా ఆఫీసర్లు, రీజియన్ చైర్మన్లు, జోన్ చైర్మన్లు, క్లబ్ అధ్యక్షులు, వాసవి క్లబ్ సభ్యులకు అంతర్జాతీయ అధ్యక్షులు తిరివి వేణుగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సుల నీడలో మన మధ్య దృఢమైన స్నేహబంధం ఇలాగే కలకాలం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను. కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డిలైట్ యాప్ ద్వారా జస్ట్ 3 స్టెప్స్ లో. నాన్న, ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా? నేను కరూర్ వైశ్య బ్యాంక్ డిలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్, జ్యువెల్ లోన్, ఫిక్స్డ్ డిపాజిట్, డిమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను. అమ్మా, నాన్న నీ చూసావా? టెక్సావి అయిపోయారు. ఓహో, నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను. ఓకే, చాలా సేఫ్ అండ్ ఈజీ.
అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. వాసవి జిల్లాల సమాచారం. ఆగస్ట్ లో రీకార్డులు పూర్తి చేయాలి. V210E జిల్లా రెండవ కేబినెట్ సమావేశంలో అంతర్జాతీయ అధ్యక్షులు తిరువీత్ వేణుగోపాల్. జిల్లాలోని రీజియన్ కాన్ఫరెన్స్లు ఆగస్టు నెలలో పూర్తి చేయాలని అంతర్జాతీయ అధ్యక్షులు తిరువీత్ వేణుగోపాల్ సూచించారు. జూలై 29న వర్చువల్ గా జరిగిన V210E జిల్లా రెండో కేబినెట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో బ్యాంక్ అకౌంట్ ఇవ్వని క్లబ్బులు 7-8 ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని సూచించారు. అధ్యక్షత వహించిన జిల్లా గవర్నర్ కూచుమంచి పాపారావు మాట్లాడుతూ, కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో జిల్లాలో జరిగిన వివిధ సేవా కార్యక్రమాలను అంతర్జాతీయ అధ్యక్షుని దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో 2021లో 4 కొత్త క్లబ్బులు ఏర్పడ్డాయని, మరో 2 ఓరియంటేషన్ ఇవ్వాల్సి ఉందన్నారు. 35 వరకు పాల్గొన్న కేబినెట్ సమావేశంలో జిల్లా పూర్వ గవర్నర్లు వాసవియల్లు, నాలం ఆండాళ్లు, చెక్కా ప్రకాష్, కొత్త శ్రీకాంతులు, జిల్లా కేబినెట్ కార్యదర్శి తుమ్మలపల్లి గాంధీ, కోశాధికారి గమిని విశ్వేశ్వరరావు, వైస్ గవర్నర్ గుండు శ్రీనివాసరావు ప్రభుత్వులు పాల్గొన్నారు. మిడ్కాన్ కు క్లబ్ అధ్యక్షులంతా హాజరు కావాలి. V503A జిల్లా రెండవ కేబినెట్ సమావేశంలో అంతర్జాతీయ కోశాధికారి ఆర్ రవిచంద్రన్. ఆగస్టు 15న జరగబోయే మిడ్కాన్ కు వర్చువల్ గా జిల్లాలోని క్లబ్ అధ్యక్షులంతా హాజరయ్యేలా చూడాలని అంతర్జాతీయ కోశాధికారి వాసవిన్ ఆర్ రవిచంద్రన్ అన్నారు. జూలై 25న V503A జిల్లా రెండో కేబినెట్ సమావేశం వర్చువల్ వేదికగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రవిచంద్రన్ మాట్లాడుతూ, బీసీఐ ఇటీవలి కాలంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు, సంస్థాగతంగా చేసిన మార్పులను వివరించారు. 100 సభ్యత్వ కార్యక్రమంలో జిల్లా నుంచి 400 కొత్త సభ్యులను చేర్పించినందుకు జిల్లా నాయకత్వాన్ని అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న సరస్వతి పథకం, వికేఎస్పి పథకంలోని మార్పులు, స్వయం ఉపాధి రుణాల గురించి అంతర్జాతీయ కోశాధికారి రవిచంద్రన్ వివరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా గవర్నర్ వాసవిన్ ఎస్ నాగరాజన్ మాట్లాడుతూ, 2021లో 2 కొత్త క్లబ్లు వచ్చాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో బీసీఐ సూచించిన ప్రతి కార్యక్రమంలోనూ తమ జిల్లా చురుగ్గా పాల్గొంటోందని తెలిపారు. 103 పాల్గొన్న కేబినెట్ సమావేశంలో జిల్లా పూర్వ గవర్నర్లు శివకుమార్, జగదీశ్వరన్, చిత్రా వినోదులు పాల్గొని తమ సూచనలు, సలహాలు అందించారు. సమావేశంలో ఇంకా జిల్లా కేబినెట్ ట్రెజరర్ కేబీ గోకుల కృష్ణన్, జిల్లా వైస్ గవర్నర్లు సతీష్ కుమార్, మురళీ గుప్తా, మహేంద్రన్ పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.